నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 70 ఏళ్లు దాటిన వారికి 5 లక్షల ఆరోగ్య బీమా, 6 కోట్ల మంది లబ్ధి పొందుతారన్న ప్రధాని. డెప్సాంగ్ డెమ్చోక్ లో బలగాల ఉపసంహరణ పూర్తి, త్వరలో భారత చైనా సైనికుల గస్తీ. మహారాష్ట్రలో ముగిసిన నామినేషన్ల దాఖలు, నవంబర్ 4 వరకు ఉపసంహరణకు గడువు. మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం, ఆపరేషన్లో ఏఐ డ్రోన్స్ వినియోగం. పాక్ సరిహద్దుల్లో ఉగ్ర చొరబాట్లపై నిఘా, డ్రోన్లు ప్రత్యేక కెమెరాలు మోహరింపు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించిన యాపిల్, భారత్లో పెరిగిన ఐఫోన్ల తయారీ. వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి వేడుకలు, అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ శుభాకాంక్షలు. హెజ్బుల్లా చీఫ్ నయీమ్ హాసిమ్ కీలక వ్యూహకర్తగా గుర్తింపు.